తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ లాంటి విష జ్వరాలతో జనం మంచాన పడుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యం రోగుల పాలిట శాపంగా మారింది. ప్రైవేట్ ఆసుపత్రుల పాలిట వరంగా మారింది. విశాఖలో డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతోంది. కింగ్ జార్జ్ హాస్పిటల్ బాధితులతో కిటకిటలాడుతోంది. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే విశాఖలో 80% డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయంటే ఈ మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. డెంగ్యూ నిర్ధారణలో కొన్ని ఆసుపత్రులు నిబంధనలకు నీళ్లు వదులుతున్నాయి. డెంగ్యూ నిర్ధారణ కేవలం ప్రభుత్వ ల్యాబుల్లోనే చేయాలి, కానీ ప్రైవేట్ క్లినిక్లు ఇష్టానుసారంగా వైద్యం చేస్తూ కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి, విచ్చలవిడిగా దోచేస్తున్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. అధికారులు ప్రచారానికి ఏం చెప్పినా సరే మాత్రం కింద చూసేసరికి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ వల్ల అందరూ కూడా హాస్పిటల్లో జాయిన్ అవడం జరుగుతుంది. మేము ఈరోజు కేజీహెచ్కి వెళ్ళి చూసొచ్చాం. కేజీహెచ్లో ప్రతి ఒక్కరు కూడా ఆ ఫీవర్తో ఉన్నారు. కొంతమందికి ఆల్రెడీ సిలిండర్ బాటిల్స్ పెడుతున్నారు, కొంతమంది ఇంటికి అలాగే పంపించేస్తూ ఉన్నారు. అలాగే ప్రైవేట్ హాస్పిటల్ చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే ఇక్కడ దుర్గా కనకదుర్గ కానీ సాగర్ దుర్గ నరసింహం కానీ ఇవన్నీ కూడా చూస్తే అన్ని ఫుల్ అయిపోతున్నాయి. ఇప్పుడు దాన్ని ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. డెంగ్యూను నివారించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ప్రజా సంఘాల ఆరోపణ. నగరంలో డెంగ్యూ తీవ్ర స్థాయిలో విజృంభించడానికి ప్రధాన కారణం పారిశుద్ధ్య సమస్యే. విశాఖను స్మార్ట్ సిటీ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు పారిశుద్ధ్య సమస్యను మాత్రం పరిష్కరించలేకపోతున్నాయి. ఈ ఎవరైతే జ్వర బాధితులు ఉన్నారో వాళ్ళు వారం రోజులు అయిపోయిన తర్వాత చూసుకోవడం, రక్త పరీక్షలు చేయించుకోవడం అన్నది ప్రధానంగా జరుగుతుంది. దీనివల్ల చాలా సివియర్గా కూడా వాళ్ళ పరిస్థితి ఉంటుంది, ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏమో సరైన సౌకర్యాలు లేవని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్కి పరిగెడుతుంటే అక్కడ వైద్యానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఉదాహరణ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని, ప్లేట్లెట్స్ అంటే ఒకేసారి పడిపోతాయి కాబట్టి మీరు ఎక్కించకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి వేలాది రూపాయలు ఈరోజు వాళ్ళ దగ్గర లాక్కున్న పరిస్థితి. రోజు కూలి చేసుకునే వాళ్ళు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఈరోజు డెంగ్యూ ఫీవర్ని తగ్గించుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ దోమలు రాకుండా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది. చాలా వరకు విష జ్వరాలకు అదే ప్రధాన కారణమని చెప్తున్నారు. తెలంగాణలో కూడా పరిస్థితిలో ఏమంత మార్పు లేదు. ఖమ్మం జిల్లాలో చాలా గ్రామాలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందక జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. వందల మంది మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ బారిన పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందుబాటులో లేవు. 104 వాహనాల ద్వారా హెల్త్ క్యాంపులు కూడా నామమాత్రంగా నిర్వహించి చేతులు దురుపుకుంటున్నారు. ఇంటికి ముగ్గురు నలుగురు జ్వరాలతోనే ఉన్నారండి. మేము ఎట్లా బతకాలి? మేము పేదోళ్ళం, కూలి చేసుకునేటోళ్ళం. మేము జ్వరాలతోనే ఉండి మీరు ఏలకేళ్ళకి దారపోయాలంటే మేమేం పెట్టి బాగు చేయించుకోవాలా? మీరు ఎవరు మరి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఒక్కసారి వచ్చి మా గూడానికి వచ్చి చూసిపోవాలని కోరుతున్నాను. ఈ గ్రామంలో గత నెల రోజులుగా ప్రతి ఇంటిలో జ్వరాలతో బాధపడుతున్నారు. ఇటు గవర్నమెంట్ డాక్టర్లు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వచ్చి మా గ్రామాన్ని సందర్శించిన పరిస్థితి లేదు. మాకిక్కడ డ్రైనేజీ లేకపోవడం, ఎక్కడ వాటర్ అక్కడ బాగా స్టాక్ అయిపోవడం, అక్కడ దోమలు బాగా తయారైనవి, మరి మనకు దోమతరలు ఇచ్చిన పరిస్థితి లేదు. 300 ఇళ్ళల్లో 200 మంది ఇప్పుడు రోగాలు పడున్నారు. ఈ విషయం మీద దృష్టి పెట్టి మాకు ఖచ్చితంగా దోమతరలు కానీ, ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్య కానీ, ఈ రోగాలకు నియంత్రించే ఒకటువంటి చర్యని ఖచ్చితంగా చేపట్టాలని చెప్పి మేము భావిస్తున్నాం. అశ్వాపురం, మణుగూరు, పెనపాక మండలం ఏగులూరు, రాయన్నపేట, రేగులగండి, ఎలుకలగూడెం, అంగారుగూడెం, బుగ్గా లాంటి గ్రామాలు పూర్తిగా అటవీ ప్రాంతాలు. రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. దీంతో ఈ గ్రామాల ప్రజలు వైద్య సేవలందక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజనల్లో అనేక మందికి మలేరియా, డెంగ్యూ జ్వరాలతో వారు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి, వారికి కనీస వైద్య సౌకర్యం కూడా అందనటువంటి దీనమైనటువంటి పరిస్థితిలో ప్రయాణికం బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడున్నటువంటి ఈ 5 PHCలో డాక్టర్ గారు కూడా అందుబాటులో లేక ఒకరో ఇద్దరు ఉన్న అరకొరగా వాళ్ళు హాస్పిటల్కి వస్తూ వాళ్ళ సేవలు సంపూర్ణంగా అందించలేక ఇక్కడి ప్రయాణికం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురిగా పడుతున్నారు. గిరిజన ప్రజలు కానీ దళితులు కానీ అదేవిధంగా వెనకబడిన
ఉన్నటువంటి బీసీలు కానీ ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళలేక, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అందాక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ పరిస్థితిని పరిశీలించి తక్షణమే ప్రతి హాస్పిటల్కి సరిపోను స్టాఫ్ని నియమించాలని, అదేవిధంగా సరిపోను మందులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నియోజకవర్గంలో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దాంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణం నేటికీ పూర్తి కాకపోవడంతో ప్రాథమిక వైద్యశాలల్లోనే 24 గంటల వైద్య సేవలు అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు, వైద్య సేవల్ని మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.